అంటే పూర్తి స్థాయిలో ఆయనకు పరిపాలన మీద తన ప్రభుత్వం మీద అపనమ్మకం ఉందా? 100% అంటే కూలిపోతుంది. 100% ఆయనకు అపనమ్మకం ఉంది. నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా అట్లా చేయరండి. నేను చాలా సందర్భాలు, అంటే మనం పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చాలా పార్టీలను చాలా ప్రభుత్వాలను మనం చూస్తూ ఉంటాం కదా. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా, నేను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి 2 సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు నేను బీజేపీలో ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు 6 నెలలు ఆయన కనబడు. ఎందుకు కనబడంటే ఆయన ఒక విజన్ని ఒక ప్రణాళిక రూపంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా దాని కసరత్తులో ఉంటారు వారు. ఆ రకంగా కేసీఆర్ గారు కూడా, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల వరకు ఎన్నికల హడావిడి ఉండేది. ఎన్నికల తర్వాత వారు కనబడకపోయేది. ఏంది అంటే ఈ ప్రణాళిక మీద వారు దృష్టి పెడతారు. ఆ రకంగా చాలామంది ఉన్నారు దేశంలో. ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో ఫైనల్గా నిరుద్యోగులకు సంబంధించి మీరు వారితో మాట్లాడినప్పుడు డిఎస్సీ అభ్యర్థులు, గ్రూప్ వన్ కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు? అసలు తెలంగాణ ప్రాతినిధ్యం మొత్తం కూడా తల్లిదండ్రులు కానీ యువతలు అందరిలో ఒక గందరగోళం ఉంది. అసలు ఏం జరుగుతుంది ఒకసారి? ఆస్పిరెంట్స్ అయితే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, దీనికంటే కేసీఆర్ గారు పాలనే నయం ఉండే చాలామంది అంటున్నారు. వాస్తవం అంటున్నారు. ఈ సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి. వారిచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషనే ఇప్పుడు గతయింది. వారిచ్చినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇప్పుడు అమలుకి వచ్చినాయి తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. వాళ్ళు చేసింది 2 విషయాలు. ఒకటి, గ్రూప్ 1లో 50 పోస్టులు 60 పోస్టులు కలిపినలు. డిఎస్సిలో ఒక అదనంగా ఒక 5000 పోస్టులు, యాక్చువల్గా 20,000 పోస్టులు యాడ్ చేయాలా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఒక 5000 పోస్టులు యాడ్ చేసింది. ఇప్పటి వరకు వాళ్ళు అది తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. కానీ యువత ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఆశలు ఉంటాయి కదా, ఖచ్చితంగా మాకు ఉద్యోగం వస్తాయనేటువంటి ఒక ఆశతో ఉండే. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చేయలేదు. జియో 46 సంబంధించి నేను స్వయంగా ఆ కేసులో ఇంప్లూడ్ అయినా. నేను కూడా వన్ ఆఫ్ ది ఇప్పుడు దాంట్లో లీగల్ పార్టిసిపెంట్ నేను. ఎంత ఘోరం అంటే, అడ్వకేట్ జనరల్ ఆయన పెద్ద మనిషి ఎవరో నాకైతే తెలియదు, కానీ కరెక్ట్ ఆ కేసు వచ్చిన రోజు ఆయన రాడు. అదే కదా, ఆ కేసు హియరింగ్ ఉన్న రోజు ఆయన రాడు. ఎందుకు రాడంటే, ప్రభుత్వం ఈరోజు ఆయనకు డైరెక్షన్ అట్లా ఇస్తున్నది, మీరు సాల్వ్ చేయకండి, వాళ్ళు ఏం చేయలేరు, గట్లనే నొల్లి పెడతారు, గట్లనే ఊకుంటారు, 5-10 వేల మంది ఉన్నారు, వాళ్ళతో అయ్యేది ఏమి లేదు అనే దూరంలో ఈరోజు ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ఎన్నికలప్పుడు మనం ఎన్నికల సామాగ్రిని, అది మైకులు కానీ వాహనాలు కానీ ఇవన్నీ వాడుకుంటాం కదా. వాడుకున్న తర్వాత ఎన్నికలు అయిపోయినాక అవి పక్కన పెడతాం కదా. అవును. సిమిలర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళని ఎన్నికల సందర్భంగా వాళ్ళని వాడుకున్నది, వాళ్ళతో ప్రచారం చేయించుకునేది, వాళ్ళ ఓట్లు వేయించుకున్నది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను పక్కన పెట్టింది, తీసి అవతల పడేసింది. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వివరం. ఇదే విషయాన్ని ఈరోజు యువత మాట్లాడుతున్నాం. నేను కాదు మాట్లాడేది, యువత మాట్లాడుతూ ఉన్నారు. మొన్న గోషామాయిల్ స్టేడియంలో 100 మందిని అరెస్ట్ చేశారు టీఎస్పీఎస్సీ ముట్టడి రోజు. నేను ఆ రోజు అరెస్ట్ కాలే, ఎందుకంటే ప్రతిరోజు మేము పోయిన ప్రతిసారి తీసుకుపోవడం మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు భరోసా కల్పించడానికి మనం బయట ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అరెస్ట్ కాలే. సాయంకాలం నేను, మెదక్ మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు ఇద్దరం కలిసిపోయాం మేము గోషామాయిల్ స్టేడియం. అయితే స్వయంగా అక్కడ ఉన్నటువంటి యువత చెప్తున్నారు అన్న, మాకు ఆ రోజు వచ్చిన నోటిఫికేషన్లు ఈరోజు అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. మీరు ఇప్పుడు పో దిక్కంచాలి, మీరు కూర్చోవాలి. మీరు కూర్చుంటేనే, మాతో పాటు ఉంటేనే మాకు భరోసా ఉంటుంది, మాకైతే నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద అని చెప్పేసి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకు భరోసాగా నిలుస్తాం. మీరు బదనాం చేస్తే మమ్మల్ని బదనాం చేయండి. మీరు బీఆర్ఎస్ను బదనాం చేయాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు బదనాం చేయాలి. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి లెక్కలతో సహా చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని వారు చెప్పారు. అయినా కూడా లేదు, మేము మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ భావిస్తే ఇట్ ఈస్ ఓకే. మీరు డిమాండ్లు నెరవేర్చండి, మీరే క్రెడిట్ తీసుకోండి. ఓకే, ఇది పార్టీల పంచాయతీ కానే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు సంబంధించినటువంటి పంచాయతీ ఇది. కాబట్టి మీరే ఇచ్చిన మాట నిలబెట్టండి, మీరే క్రెడిట్ తీసుకోండి. అసలు మాకు అసలు క్రెడిటే వద్దు. ఓకే, వి డోంట్ నీడ్ ఎనీ క్రెడిట్. సో వాళ్ళకి న్యాయం చేయమని, వాళ్ళకి న్యాయం చేయండి అంతే, అంతకంటే మేము కోరేది ఏమీ లేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. చూసిరు కదా, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల ఆందోళన అయితే అట్టుడుకుతున్న పరిస్థితికి వారికి న్యాయం చేయండి, మీరిచ్చిన హామీనే మీరు నెరవేర్చండి, పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క జీవితాలతో ఆడుకోవద్దు, ఎందుకంటే వారికి భవిష్యత్తు ఉంది. చాలా రకాలుగా కూడా ఎంతో మంది పల్లెల నుండి వస్తారు, వారి జీవితాలతో ఆడుకుంటే అది పెను ప్రమాదంగా మారుతుంది అంటూ కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.